మార్చి న్యూస్. నేడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం భేటీ అవుతుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి షిండే అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర విభజన ప్రక్రియ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పురోగతి సాధించిందనే విషయాన్ని ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. చిరంజీవిపై తొలిసారి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి చిరంజీవికి వాస్తవాలు తెలియవంటూనే ఆయనపై ఆరోపణలు గుప్పించారు. మూడేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన చిరంజీవికి రాజకీయాల గురించి ఏం తెలుసని మండిపడ్డారు. దయచేసి తెలిసి తెలియకుండా మాట్లాడొద్దని, రాజకీయాలంటే డైలాగులు కాదంటూ చొరకంటించారు. మూడు సంవత్సరాలైంది పార్టీలో చేరి, మూడు సంవత్సరాల్లో మంత్రి అయ్యాడు సంతోషం, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయ్యాడు సంతోషం. ఆయనకు వాస్తవాలు నిజాలు తెలిస్తే మాట్లాడాలి, లేకనంటే గమ్మున ఉండాలి. తెలియనివి, తెలిసి తెలియనివి ఆయన పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటే చాలా పొరపాటు. కాంగ్రెస్ పార్టీకి చాలా విధేయుడు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అంటే మేము 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో అందరూ వదిలేసి ఇందిరాగాంధీని పోయినప్పుడు కూడా మా కుటుంబం ఉంది కాంగ్రెస్ పార్టీలో. 94లో చిత్తుగా ఓడిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కొలంబియాలో 8 నెలల చిన్నారి బాలభీముడు అయ్యాడు. శాంటియాగో మెందోజా అనే ఈ పిల్లాడు సుమారు 20 కేసుల బరువుతో తల్లికి భారమయ్యాడు. ఇది దాదాపు 6 నెలల కుర్రాడి బరువు. వీడు ఏడ్చినప్పుడల్లా పాలో బ్రెడ్డో ఇచ్చి ఊరడించడం వల్లే బరువు పెరిగిపోయాడని ఆ తల్లి చెబుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శేషాచలం ఆపరేషన్ దాదాపు సక్సెస్, తగ్గుముఖం పడుతున్న అడవిలోని మంటలు. తల్లికి భారమైన బుడతడు 8 నెలల్లో 20 కేజీల బరువు. ఇదిప్పటి ఏపీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.